ఉపగోదావరి జిల్లా నిడదవోలు నిడదవోలు నియోజకవర్గ జాయింట్ యాక్షన్ క్రిస్టియన్ కమిటీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ర్యాలీ గత కొన్ని రోజులుగా ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులను ఖండిస్తూ నిడదవోలు నియోజకవర్గ జాయింట్ యాక్షన్ క్రిస్టియన్ ఆధ్వర్యంలో నిడదవోలు పట్టణంలో గణపతి సెంటర్ నుండి తహసీల్దార్ ఆఫీస్ వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. నిడదవోలు నియోజకవర్గంలో ఉన్న 3 మండలాల పాస్టర్స్ మరియు సంఘ సభ్యులు వందల మందిగా వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని ప్రధాన కుడలిలో మానవహారంగా నిలబడి మరియు మోకాళ్లపై నిలబడి వినూతనంగా ధర్నా నిర్వహించారు. మణిపూర్లో హింసకు పాల్పడిన వారిని తక్షణమే శిక్షించాలని, సేవ్ మణిపూర్ అని నినాదాలు చేశారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, ప్రధానమంత్రి దీనిపై స్పందించాలని కోరారు. ధర్నా అనంతరం ఎంఆర్ఓఎం గంగరాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రెవా ఎంఎస్ ప్రసన్న కుమార్, ప్రెసిడెంట్ ఆర్చ్ బిషప్ బి నవీన్ కుమార్, సెక్రటరీ రెవా వి రాంబాబు, ట్రెజరర్ రేవా కె షారోన్ రాజు, రెవా మానూరి రవికుమార్, జువ్వల రాంబాబు, బీఎస్పీ పార్టీ నాయకులు, పాస్టర్స్ తదితరులు పాల్గొని మణిపూర్ క్రైస్తవులకు సంఘీభావం తెలియజేసి కార్యక్రమమును జయప్రదం చేశారు. జాయింట్ యాక్షన్ క్రిస్టియన్ కమిటీ తరఫున మా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు కూడా ఈ ర్యాలీలో మాతో పాలు పొందుకొని మరి మాకు కూడా మీ మద్దతు తెలియజేసినందుకు మరి పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, మీ అందరికీ కూడా మరొకసారి మా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రియ మిత్రులారా, దేశీయులారా, అభిమానులారా, మీ అందరికీ తెలుసు, మణిపూర్లో 3 నెలల నుంచి భయంకరమైనటువంటి హింస అక్కడ జరుగుతుంది. దాదాపు 50,000 మంది క్రైస్తవులు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి అడవుల్లోకి, అలాగే అరణ్యంలోకి వెళ్ళిపోయి ఇళ్లలోనికి రాకుండా దాక్కునే పరిస్థితి కలుగుతుంది. 3 నెలల నుంచి అక్కడ పడుతున్నటువంటి ఆ బాధను ప్రపంచవ్యాప్తంగా చూసి ఎంతో స్పందన వచ్చింది. భారతదేశంలో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు దీన్ని చూసి స్పందించారు. కానీ భారతదేశ ప్రధాని అయినటువంటి మన ప్రీతమ నాయకులు మరి మోడీ గారు మాత్రం స్పందించకపోవటం మాకు చాలా విచారకరం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ప్రభుత్వానికి అందజేస్తున్న సందర్భంలో ఈ ప్రపంచంలో ఉన్న విభిన్నమైన రాజ్యాంగాన్ని పరిశీలన చేసి భారతదేశంలో విభిన్న జాతులు, సంస్కృతులు, మతాలు, కులాలు, అనేక వ్యత్యాసాలున్న తెగలున్న ఈ సమాజంలో భిన్నత్వంలో ఏకత్వం ప్రతిబింబించే విధంగా రాజ్యాంగాన్ని పొందుపరిచిన విషయం మనందరూ కూడా తెలుసు. ఈరోజు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 9 సంవత్సరాల్లో దూకుడు పెంచి ఈ భారతదేశాన్ని, ఈ లౌకిక రాజ్యాన్ని మత రాజ్యంగా, హిందూ రాజ్యంగా తయారు చేసే భాగంలోనే వాళ్ళ యొక్క రహస్య ఎజెండాని ఈశాన్య రాష్ట్రాలు, 7 ఈశాన్య రాష్ట్రాలు అంటే అక్కా చెల్లెళ్ళు అంటారు ఆ రాష్ట్రాలన్నీ కూడా, ఆ రాష్ట్రాల్లో క్రైస్తవ విశ్వాసులుగా ఉన్న వాళ్ళని, క్రైస్తవ సమాజాన్ని నాశనం చేసి తద్వారా దేశం అంతా కూడా ఆ రకమైన వాళ్ళ రాజ్యాన్ని స్థాపించాలని చెప్పి చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ సంఘటనగా మనం భావించాలి. ఎందుకంటే ఈరోజు అనేక సమస్యలు, సందేహాలు మనందరి ముందు ఉన్నాయి. భారత రాజ్యాంగం ఈ దేశం నియోజకవర్గ జేసీసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మణిపూర్ సంఘటన వ్యతిరేకించేటువంటి సంఘటనకి బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము పూర్తి మద్దతునిస్తున్నాము. సోదరులు, ఈరోజుని భారతదేశమంతా కూడా ఈ భారత మాతకి చేయనటువంటి ప్రభుత్వము మరి భారత మాతలుగా ఉన్నటువంటి మరి సోదరుల్ని, మరి మహిళల్ని మణిపూర్లో కేవలం క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ మతాల్లోకి చేరిన కారణంగానే ఒక స్టేట్ని కూడా నిర్బంధించి అక్కడ ఉన్నటువంటి మీడియాని, నెట్వర్క్ను కూడా బంద్ చేసి మరి ఆ స్టేట్లో ఉన్నటువంటి మహిళల మీద ప్రధానంగా నగ్నంతో ఊరేగించి, మరి ఊరేగింపుతో కూడా వాళ్ళ అవయవాలతో కూడా ఆటలాడుకుంటూ మరి నడుచుకుంటూ తీసుకెళ్ళి వాళ్ళని అత్యాచారం చేసి మరి హత్యలు చేసినటువంటి పరిస్థితి. అలాగే సోదర, ఈ దేశానికి ఒక సైనికులు పనిచేస్తున్నటువంటి ఆ నాయకుడు, ఒక సైనికుడు అనేటువంటి ఆయన భార్యను కూడా మరి నగ్నంగా ఊరేగించినటువంటి అవమాన పరిస్థితి. అంటే ఈ భారతదేశం కేవలం మతపరంగా వెళ్తుందే తప్ప మరి ఈ భారతదేశంలో అందరూ కూడా నా సహోదరులు అని చెప్పినటువంటి పరిస్థితిని మనందరం కూడా పాటించలేకపోతుంది. సోదరులారా, ఈరోజుని బీజేపీ గవర్నమెంటు ఉద్దేశపూర్వకంగా కేంద్రంలో, రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి పరిస్థితులు కారణంగానే మరి అక్కడ ఒక స్టేట్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలను కూడా నిర్బంధించి ఈ దుర్మార్గానికి ఉడికేటువంటి పరిస్థితి. అలాగే దేశంలో అనేకమైనటువంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ గవర్నమెంట్లో ఇదే పరిస్థితి జరిగింది. కనుక ఈ భారతదేశంలో మహిళలను కానీ, మత సామరస్యాన్ని కానీ